నెక్స్ట్ మంది ఓటీటీ. ఓటీటీని ఆల్రెడీ మనం కొన్ని అకౌంట్స్ అంటే కొంతమంది రెడీ చేసుకున్నారు. ఆ ఓటీటీని ఏంటంటే ఆల్రెడీ దానికి సంబంధించిన యాప్ రెడీ చేస్తాను, ఒకటి రెండు రోజుల్లోనే అంటే ఇంకొక 3-4 డేస్ అనుకోండి హార్డ్లీ మీకు ఓటీటీ యాప్ ఇచ్చేస్తాను. ఆ యాప్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మనం మూవీస్ చూడవచ్చు. ఇంకా నేను మూవీస్ పెట్టలేదు, ట్రైలర్సే KWatch.inలో ఉన్నాయి, కానీ మనం మూవీస్ ఇప్పుడు పెడుతున్నాను, అవన్నీ మీరు చూడొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు కొద్ది కొద్దిగా అందులో మంచి మంచి సినిమాలన్నీ పెట్టుకుంటూ వెళ్తే మరి కొద్ది రోజులకి ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోద్ది. ఒకేసారి అవన్నీ పెట్టడం అనే దానికంటే కొద్ది కొద్దిగా పెడుతున్నాను. దాన్ని ఇప్పుడు కూడా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకు చాలా మూవీస్ వస్తాయి. దాంట్లో కొత్త సినిమాలకు కూడా మనం వెళ్తున్నాం, దాంట్లో అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నాను. కాబట్టి దానికి యాప్ ఉంది, ఆ యాప్ కూడా మనకి మీకు చెప్పాను కదా 2-3 రోజుల్లో మీకు ఇచ్చేస్తాను, ముందే ఇస్తాను. బట్ ముందు మళ్ళీ మిస్ అవ్వకూడదని చెప్పాను. అలాగే అదే ఓటీటీలో మనం డైరెక్ట్గా మీ సినిమాలని అంటే మీ ఎవరైనా సినిమాని రిలీజ్ చేసుకుంటే దాని టిక్కెట్ అంటే ఒక సినిమా చూడడానికి ఉదాహరణకు 100 రూపాయలు అయిందనుకో, ఆ 100 రూపాయలతో కూడా సినిమా చూడొచ్చు. అది ఈ కాయిన్స్ ఉంది, కాయిన్స్లో నుంచే కట్ అయి దానికి వెళ్ళి అది మీరు సేవ్ చేసుకొని ఆ సినిమా చూడేసేలాగా అది ఏర్పాటు చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏ ఓటీటీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అది 2 బెనిఫిట్ అన్నమాట. రిలీజ్ చేసుకున్న వాడికి మన దగ్గర 1 కోటి మంది ఉన్నారు, లేదు 10 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరిలో చాలా వరకు చూసేస్తారు. ఎందుకంటే దానికి డబ్బులు మనం కాయిన్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి. అది కొద్దిగా మనం ఒక కాయిన్ తరలి ఏంటి ఇంకొక 6 నెలలు 7 నెలలు వేసేసరికి ఇంకా మంచి రేట్ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అది మూవీస్ ఇవ్వాలని చూస్తున్నాను. ఎందుకంటే ఒక కాయిన్ ఈరోజు చెప్పాను కదా 14 నుంచి 32 వేలు వరకు ఉంది, 3200 వరకు ఉంది. అంటే 100 రూపాయలు చెప్పి చూసినా సరే ఒక కాయిన్ మీద సుమారు మీకు యావరేజ్ని 20 సినిమాలు తక్కువని చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కాబట్టి అక్కడ కూడా మీకు నాన్ సైకిల్ పెట్టాను, అకౌంట్ దగ్గర కూడా మీకు నాన్ సైకిల్ పెట్టాను. మీరు ఎవ్రీ మంత్ కడుతున్నటువంటి ఈ రీఛార్జ్ విషయం దగ్గర ఏది ఓటీటీకి సంబంధించి దాని దగ్గర కూడా మీకు నాన్ సైకిల్ పెట్టాను. ఆ నాన్ సైకిల్ని పెంచే ఆలోచనతో ఉన్నాను. అంటే అది కూడా 100 రూపాయలు కాకుండా దాన్ని పెంచిన దాన్ని మీకే ఇచ్చేలాగా. కాయిన్స్ ఉంటే పెంచుతాం, కాయిన్స్ లేనివాడు మామూలుగా 100 రూపీస్ ప్లస్ GST ఇస్తాడు. అది నేను వివరంగా చెప్తాను. ఇలా పెరిగిన దాన్ని అది గవర్నమెంట్ కట్టాల్సిన పోయి మీ నాన్ సేఫ్డ్ కానీ మార్చేస్తున్నాను. అంటే అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఒకటి మీరు అకౌంట్ తీసుకున్నప్పుడు నాన్ సేఫ్డ్, రెండు మరి నెలల EMI కడుతున్నప్పుడు నాన్ సేఫ్డ్, 3 కొత్త మూవీస్ని డైరెక్ట్ రిలీజ్ చేయడం అన్నాడు థియేటర్లో కాకుండా. ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర 3-4 ఉన్నాయి. ఆ డైరెక్ట్ రిలీజ్ చేసిన వాటి మీద కూడా మనకు నాన్ సేకులు మీకు వచ్చేటట్టుగా అందులో నేను పెట్టడం జరుగుతుంది అన్నమాట. అంటే 3 రకాల నాన్ సేకులు ఇందులోనూ 3 రకాల నాన్ సేకులు మన టీవీస్లోను ఇప్పుడు 6 రకాల నాన్ సేకులు మనం రెడీ చేసి పెట్టాను. సో ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది చాలా అకౌంట్స్ వచ్చాయి మనకి, ఇప్పుడు అవి కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి. సో ఈ ఓటీటీ అకౌంట్స్ అనేది ఇప్పుడు మీరు వాడచ్చు. ఈ 3 ఓటీటీ అకౌంట్లో మధ్యలో ఉన్నదాన్ని 1250 రూపాయలు అనే అకౌంట్ని తీసేసి 600, 1600 ఆ 2 ఉంచాలని చూస్తున్నాను, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక. సో అది కూడా మీతో పంచుకుంటాను. దాని మీద ఆల్రెడీ చాలామంది అది అకౌంట్స్ వాడుకుంటున్నారు, దీనికి హ్యాపీ. అండ్ నాన్ సేకబుల్ మీరున్న లెవెల్ని బట్టి మీకు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పాత నాన్ సేకబుల్ రోజు మీకు వస్తున్నాయి చూసారు లేదు, కంటిన్యూస్గా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆపను. ఓకే, కాబట్టి ఇక్కడ 6 రకాల నాన్ సేకర్ ఇప్పటికొచ్చాయి.